హాయ్ ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ టమాటో క్యాబేజ్ కర్రీ. ఈ క్యాబేజ్ కర్రీని ఎటువంటి గరం మసాలాలు వేయకుండా సింపుల్గా టేస్టీగా వండడం ఎలానో నేర్పిస్తాను. ఇది బ్యాచులర్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్పీడ్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్. ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర వేగాక కరివేపాకు రెమ్మలు కలపండి. కాసేపటికి కరివేపాకు రెమ్మలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి చీలికలు కలిపేసి లైట్గా వేగాక చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. లార్జ్ డైస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇందులో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నా, మనం ఇలాంటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వలన ఇప్పటి వరకు ఫ్రై అయిన మిశ్రమంలోని టేస్ట్ బయటికి వస్తుంది. కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ రొటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని కలపండి. ఇప్పుడు నైస్గా కటింగ్ చేసి బాయిల్ వాటర్లో ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజ్ని వేసి ఈ మిశ్రమం మొత్తం బాగా పట్టేటట్టు కలిపేయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలిపేసి బాగా మగ్గి కుక్ అయ్యే వరకు కలిపేసుకోండి. క్యాబేజ్ బాగా కుక్ అయ్యి మంచి సువాసన వచ్చిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా కలిపి తిప్పండి. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. ఇందులో ఎటువంటి గరం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకోండి. బాగా కుక్ అయ్యి మంచి సువాసన వచ్చిన తర్వాత కొత్తిమీర తరుగు చల్లి బాగా కలిపి దింపేయండి. చాలా బాగుంటుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఈ కర్రీ టేస్ట్ ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. బై ద వే, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలానే యాక్టివ్ చేసుకోండి. ఇలా యాక్టివ్ చేయడం వలన నేను ప్రతిరోజు చేసే కొత్త కొత్త వంటలు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్ పవన్ బోడా.